కాంగ్రెస్ పార్టీ అంటే మిక్కిలి అభిమానం తమ రాజకీయం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీతోనే అంటారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనకు రాజకీయాలు అంటే ఇష్టమని ఇప్పటి వరకు అందుకే యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నాను అంటారు ఈ సీమ పొలిటీషియన్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్లింది అందుకే తాను టీడీపీ పంచన చేరాను అని అనేక సందర్భాల్లో జేసీ వివరించారు జగన్ అంటే అభిమానం కానీ నేను జగన్ దగ్గరకు వెళ్లలేదు నాకు కులాభిమానం కాస్త ఉంది అని కూడా అంటారు జేసీ టీడీపీ అధినేత సొంత పార్టీలో ఉండి తిట్టే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ముందు వినిపించే పేరు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిదే ఈయన ఏం చేసినా సంచలనమే అయితే తాజాగా జేసీ తన మనసులో భావాలను కొన్నింటినీ వెల్లడించారు ఓ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు చెప్పారు అందులో ఓ విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది ఆ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో తట్టాబుట్టా సర్దుకున్నాక జగన్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తనకు వైసీపీలో చేరమని ఆఫర్ వచ్చిందని చెప్పారు జేసీ అయితే ఆ సమయంలో రాయలసీమకు చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు వైసీపీలో సీనియర్ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు రెడ్డి తన ఇంటికి వచ్చారని ఆ సమయంలో తనకు వైసీపీలో చేరమని అడిగారని ఆయన వెల్లడించారు తనకు తో ఎటువంటి వైరం లేదు ఆయన వైసీపీ నేను టీడీపీ ఎక్కడ కనిపించినా మంచిగా మాట్లాడతాడు తను బాగుంటే నాకు సంతోషం ఎందుకంటే నా మిత్రుడు కొడుకు కాబట్టి మావాడు అని అందుకే సంబోధిస్తా అని జేసి తన మనసులో మాట తెలిపారు ఇక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కూడా నేను బాగానే మాట్లాడతానని కేవలం రాజకీయ వైరం ఒకటే తమకు ఉందని జగన్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదు అని జేసీ వివరణ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి